నా పేరు ఎం గోపాలరెడ్డి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వింజమూరు శాఖ చైర్మన్గా ఉంటున్నాను. మన జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవలే వింజమూరులో బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థానిక శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ రక్తదాన శిబిరానికి యూత్ తర్వాత ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ రకాల ఎంప్లాయీస్ అందరూ వచ్చి విరివిగా పాల్గొని రక్తదానాన్ని ఇస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రెడ్ క్రాస్ సొసైటీ వింజమూరు శాఖ ఆధ్వర్యంలో ప్రథమంగా చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ ప్రథమంగా చేపట్టిన కార్యక్రమానికే బాగా అందరి నుంచి సహాయ సహకారాలు స్పందన వచ్చింది. ఇలాంటి స్పందన వచ్చిన తర్వాత మాలో గట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో మా రెడ్ క్రాస్ సొసైటీ వింజమూరు బ్రాంచ్ తరఫున అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ నిర్వహించాలనుకుంటున్నాం. ఉదాహరణకి ఈ డెడ్ బాడీని ఉంచేదానికి ఫ్రీజింగ్ బాక్సులు, జనరిక్ మెడిసిన్ ఒకటి, ఒక ఆఫీసును ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారి సహాయ సహకారాలతో ఒక స్థలాన్ని కొంత స్థలాన్ని మాకు కేటాయిస్తే దానిలో ఒక ఆఫీసును ఏర్పాటు చేసి ఆ ఆఫీసు కేంద్రంగా వివిధ రకాల సర్వీసులన్నీ అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం. నెల్లూరులో ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపుగా 13 రకాల సర్వీసులు అందుతున్నాయి. అన్నీ వింజమూరు బ్రాంచ్ నుంచి చేయలేకపోయినా కనీసం 4-5 రకాల సర్వీసులైనా వింజమూరు నుంచి అందించాలనే సంకల్పంతో ఏర్పడ్డాము. కనుక భవిష్యత్తులో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతాము. ప్రజల యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవేళ్ళ ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే.